తిరిగి వార్తలకు స్వాగతం. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ విటపు బాలసుప్రమణ్యం. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా పోరాట యాత్ర నెల్లూరుకు చేరుకుంది. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా పోరాట యాత్ర నెల్లూరుకు చేరుకుంది. కలెక్టరేట్ ఎదుట ఈ యాత్రకు జిల్లా ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల ఐక్యత పోరాడదాం, పోరాడదాం. విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. విద్యా చేయండి, ఏకల భారత విద్యా పోరాట యాత్రను. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం విద్యా వ్యవస్థను కార్పొరేట్ రంగానికి అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రభుత్వం బాధ్యతగా భావిస్తేనే విద్య అందరికీ అందుతుందని చెప్పారు. మీ సేవా కేంద్రాలతో సంబంధం లేకుండా ఆధార్, కుల, నివాస ధృవీకరణ సర్టిఫికెట్లను తహసీల్దార్ ఇవ్వాలని ఎన్ఎస్సీవై జిల్లా అధ్యక్షులు డి అంచయ్య కోరారు. తహసీల్దార్ను కలిసి ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. మీ సేవా కేంద్రాలతో సంబంధం లేకుండా ఆధార్, కుల, నివాస ధృవీకరణ సర్టిఫికెట్లను ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్కు ఎన్ఎస్యువై ఆధ్వర్యంలో విద్యార్థులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విద్యా సంవత్సరంలో అర్హులైన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందే విధంగా సర్టిఫికెట్లను తహసీల్దార్ ఇవ్వాలని కోరారు. మీ సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికెట్లు ఆలస్యమవుతూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యువై నాయకులు డి అంజయ్య, చంద్ర, మహేష్, శివ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా కొత్తగా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా అప్లై చేసి రెన్యువల్గా పాతవి చెల్లకుండా కొత్తగా పెట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మీ సేవకి సంబంధం లేకుండా ఈ నెల 17 తేదీ ఉంది కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ఓ గారు వెంటనే వాళ్ళకి ఎవరైతే స్కాలర్షిప్కి అప్లై చేస్తారో విద్యార్థిని విద్యార్థులు వాళ్ళందరికీ కూడా కులము, ఆదాయము, నివాసము, ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పి ఎన్ఎస్సీవై ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చాం. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాక్టో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 20న నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు సమితి కన్వీనర్ వల్లూరు కృష్ణారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులందరూ హాజరై జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో జాక్టో జిల్లా కన్వీనర్ వల్లూరు కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఈ నెల 20న కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ను సమీక్షించి అడ్హాక్ రూల్స్ ప్రకారం ఖాళీ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. జాక్టో ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన దీక్షలో ఉపాధ్యాయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాక్టో నాయకులు జి మల్లికార్జున, బి పెంచలయ్య, కె కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు సిబ్బంది సహకారంతో కృషి చేస్తానని క్రైమ్ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు. సిసిఎస్ డిఎస్పీగా నూతనంగా ఆయన బాధ్యతలను చేపట్టారు. నెల్లూరు క్రైమ్ డిఎస్పీగా శ్రీధర్ నూతనంగా బాధ్యతలను చేపట్టారు. 1991 సంవత్సరంలో ఎస్ఐగా పోలీస్ శాఖలోకి వచ్చిన ఆయన కడప, కర్నూలు, పాణ్యం, పత్తిపాడు, చిత్తూరులలో వివిధ హోదాల్లో పనిచేస్తూ పదోన్నతిపై నెల్లూరు క్రైమ్ డిఎస్పీగా నియమితులయ్యారు. సిసిఎస్ పనితీరును మెరుగుపరిచి సిబ్బంది సహకారంతో నేరాలను నియంత్రించేందుకు కృషి చేస్తానని డిఎస్పీ శ్రీధర్ తెలిపారు. పాణ్యం, పత్తికొండ అవన్నీ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతము చిత్తూరు పీసీఆర్ నుంచి ఇక్కడికి బదిలీ మీద వచ్చాను, ప్రమోషన్ మీద. ఇక్కడంతా కూడా మా స్టాఫ్ ఎవరెవరు వివరాలు అన్ని కనుక్కుంటూ తెలుసుకుంటున్నాను. మంచి స్టాఫ్ ఉన్నారని తెలిసింది. ఇప్పుడు కన్నా కూడా ఇంకా మెరుగైనట్టుగా మంచి ఫలితాలు చూపిస్తూ ప్రాపర్టీ రికవరీస్లో కానీ ప్రజలకి మా తరపున మంచి సేవలు అందించేందుకు మేము బాధ్యతాయుతంగా బాగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. డిఆర్ఓగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, పలువురు ఎంఆర్ఓలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిఆర్ఓ సుదర్శన్ రెడ్డి అన్నారు. డిఆర్ఓగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, పలువురు ఎంఆర్ఓలు, కలెక్టరేట్ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి కడప జిల్లా అదనపు సంయుక్త పాలనాధికారిగా పనిచేస్తూ నెల్లూరుకు బదిలీ అయ్యారు. ఈయన గతంలో అనంతపురం డిఆర్ఓగా, నెల్లూరు ఆర్డీఓగా పనిచేశారు. సుదర్శన్ రెడ్డి కర్నూలు జిల్లా అయినప్పటికీ ఎక్కువ కాలం అనంతపురంలో పనిచేశారు. ప్రజా సమస్యలు అయితేనే ఉద్యోగ సమస్యలపై
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరగా పరిష్కారం అయ్యే విధంగా ప్రజావనంలో ఇచ్చిన అర్జీలు కానీ ఇతర సమయాల్లో ఇచ్చిన అర్జీలు కానీ సంబంధిత శాఖలకు పంపించి చట్ట ప్రకారం చట్ట పరిధికి లోబడి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది। తమకు జీతాలు ఇప్పించాలంటూ రెండు నెలలుగా నిరసనలు చేస్తున్న యానిమేటర్లు రోడ్డుపై వంటవార్పు చేపట్టారు। కలెక్టరేట్ ఎదుట వంట చేసిన వీరు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు। పట్టణ ఇంద్రక్రాంతి పథకంలో యానిమేటర్లుగా పనిచేస్తున్న సిబ్బంది తమకు జీతాలు చెల్లించాలంటూ గత రెండు నెలలుగా ధర్నాలు చేపడుతున్న విషయం తెలిసిందే। అందులో భాగంగా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట వీరు వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి తమ నిరసనను చేపట్టారు। పదిహేను నెలల జీతాలు చెల్లించాలంటూ రెండు నెలలుగా నిరసనలు చేస్తున్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు రెహానా బేగం। జీతాలను అడిగితే తమను పురుగుల్లా చూస్తున్నారని యానిమేటర్లు వాపోతున్నారని సీఎం వెంటనే ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారామె। ఈ కార్యక్రమంలో యానిమేటర్ల సంఘం నేతలు ఉన్నారు। ఉంటాడు అలాంటిది మేమందరం మహిళలం కాదా మాకు సంబంధించి ఆయన వెంటనే పరిష్కారం చేయాలా అసలు ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందువల్ల మా యొక్క సహనాన్ని కూడా మేము కోల్పోతా ఉన్నాము। ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా స్పందించి వీఓఏలకు రావాల్సినటువంటి 15 నెలల జీతం ఇవ్వాలా తర్వాత కుదిస్తారో కొత్త వాళ్ళని పెట్టుకుంటారో తర్వాత ఆయన ఇష్టం అది మాకు పని చేసిన కాలానికి 15 నెలల జీతం వెంటనే ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ లో ఒక తీర్మానాన్ని పెట్టి మా జీతాలు ఇవ్వాలని చెప్పి మరీ మరీ ఆయన వేడుకుంటా ఉన్నాము। అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను జరిపేందుకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కమిషనర్కు వినతిపత్రం ఇచ్చారు। పార్టీల కతీతంగా నగరాభివృద్ధికి పాటుపడదామని డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ విజ్ఞప్తి చేశారు। అనుకోకుండా వాయిదా పడిన మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం ప్రత్యేక చర్యలు తీసుకుని నోటిఫికేషన్ ఇవ్వాలని డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చారు। వైఎస్ఆర్సీపీకి చెందిన నగర కార్పొరేటర్లతో కలిసి కమిషనర్ను ద్వారకానాథ్ కలిశారు। ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే ఇటు అధికారులు కానీ ఇటు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు సహచర కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మనందరం కూడా ఒక సమన్వయంతో కలిసి ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి। ఏ ఒక్కరు కూడా బేసజాలకపోకుండా ఒకరు ఒకరి మీద ఒకరు ఇష్టాదింపు లేకుండా అందరం కూడా కలిసి ఇటు అధికారులు కానీ ఇటు కార్పొరేటర్స్ అందరం కూడా ఈ నగరాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మనందరం కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ నగరాన్ని అభివృద్ధి చేస్తేనే మనకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి నేను సదంగా తెలియజేస్తా ఉన్నాను। కార్పొరేటర్లపై కమిషనర్ అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే అది పొరపాటేనని వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు। స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆగిపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు। నిబద్ధతగా పనిచేస్తున్న కమిషనర్కు అందరూ సహకరించి నగరాభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు। చంద్ర చక్రధర్ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం। వారికి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎప్పుడు మంచి పని చేసినా వారి వెనక మేము ఉంటాం। అదేవిధంగా ఎప్పుడైనా కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా మేము ఎండగడతాం నిలదీస్తాం। తెలుగుదేశం పార్టీ వారు మేయర్ వర్గానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న మధ్యలో అంతర్గత కలహాల వల్ల నిన్న ఏదో సాకు చూపించి కారణాలు వాయిదేయాలని చెప్పి చూసి చేసినట్టుగా తెలిసింది। నిజంగా అదే కనుక నిజమైతే చాలా దురదృష్టకరం। నగర కమిషనర్ చక్రధర్పై కాంగ్రెస్ కార్పొరేటర్ రంగమయూర్ విమర్శలతో విరుచుకుపడ్డారు। స్టాండింగ్ కమిటీ ఎన్నికల వాయిదా వేసిన నేపథ్యంలో కమిషనర్ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు ఆయన। కమిషనర్ తీరుపై ఎలక్షన్ కమిషన్కు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు రంగమయూర్. నెల్లూరు నగర కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కమిషనర్ తీరును తప్పుపడుతున్నారు. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్ రంగమయూర్ కమిషనర్ ఐఏఎస్ అధికారులా ప్రవర్తించడం లేదంటూ ఎద్దేవా చేశారు. అధికార పార్టీ చెప్పినట్టల్లా ఆడుతున్నారని విమర్శించారు. కానీ ఈరోజు కమిషనర్ గారు తీరు చూస్తే ఒక ఐఏఎస్ లాగా లేదు. అధికార పార్టీ వాళ్ళు ఏమి చెప్తే వాళ్ళకి ఐఏఎస్ అనేటట్టుగా ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. అభివృద్ధి కార్యక్రమం లేదు. అదేవిధంగా అడిగితే కానీ మీటింగులు పెట్టరు. కోఆప్షన్ మెంబర్స్ ఎన్నికలు జరపలేదు.
డివిజన్ చైర్మన్ ఎన్నికలు జరపలేదు. ఎందుకు ఇలా అధికార పార్టీకి దాసోహం అయ్యి ఈ విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కార్పొరేటర్లను ఆఫ్ట్రాలంటూ సంబోధించడం దారుణమని కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు రంగమయ్యర్. కనీసం ప్రజాప్రతినిధులను కలవడానికి కూడా సమయం కేటాయించడం లేదని వాపోయారు. ప్రజా సమస్యలను కార్పొరేటర్లు ఎవరి దృష్టికి తీసుకెళ్లాలని ప్రశ్నించారు. కానీ కార్పొరేటర్లు కూడా అదే గ్రీవెన్స్ డేలో వచ్చి మిమ్మల్ని కలవాలా? కార్పొరేటర్లను కలిసేదానికి కూడా తీరుకు మీకు ఉండదా? అసలు కార్పొరేటరు లెటర్ ప్యాడ్ మీద ఏమన్నా సమస్య పెట్టి మీ టేబుల్ మీద పెడితే కనీసం రెస్పాండ్ కూడా గారు. అదేవిధంగా వస్తే మాట్లాడడం కూడా కార్పొరేటర్లతో సాధారణ మనుషులలాగా తీసిపడేస్తారు. ఐఏఎస్ కమిషనర్గా వస్తే అభివృద్ధి జరుగుతుందని సంతోషించామని, కానీ నెల్లూరు నగరానికి గాని ప్రజలకు గాని కొత్త అధికారి వల్ల ఒరిగిందేమీ లేదని విమర్శించారు. అభివృద్ధి చేయకపోగా ఎన్క్రోచ్మెంట్ల పేరుతో నగర ప్రజలను ఇబ్బంది పెట్టారని అన్నారు. కమిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రంగమయ్యూర్ ఆయనపై ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామని అన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల వాయిదాకు సరైన కారణం తెలపాల్సిందిగా డిమాండ్ చేశారు. ఎందుకు మీరు దాన్ని పోస్ట్పోన్ చేశారో కరెక్ట్ రీజన్ కావాలా అని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ఈరోజు మేము మెయిల్ చేయబోతూ ఉన్నాం. ఖచ్చితంగా మీ మీద ఇది ఒక బ్లాక్ మార్కే అని చెప్పి కూడా మీరు గమనించాలా అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.